టేక్అవుట్ గురించి వాళ్ళు కోర్టులో కౌంటర్ వేశారు, వాళ్ళు కోర్టులో అఫిడవిట్ వేశారు. నేను కూడా గూగుల్ టేక్అవుట్ గురించి స్పష్టంగా వాళ్ళ ఓన్ వాళ్ళు బాగా నమ్మే వాళ్ళ అప్రూవర్ దస్తగిరి స్టేట్మెంట్కు ఈ గూగుల్ టేక్అవుట్కు వ్యత్యాసం ఉంది. వాళ్ళు ఏమంటారు, 2:30-3 వరకు ఈ తతంగం అంతా జరిగింది ఆ ఇంట్లో అని చెప్తారు. మధ్యలో 1:50 మా ఇంటికి వచ్చినట్టు చెప్తారు. అంటే వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంట్ను, వాళ్ళ ఓన్ అప్రూవర్ స్టేట్మెంటే వీళ్ళ గూగుల్ టేక్అవుట్ థియరీని డిస్ప్యూట్ చేస్తూ ఉంది. సో ఇది ఈ అంశం మేము కోర్టులో నేను కౌంటర్ అఫిడవిట్ వేసినప్పుడు వెంటనే మళ్ళీ దానికి ఏం చెప్పారు తెలుసా, మీ అందరూ చూసి ఉంటారు, దాన్ని కౌంటర్ మళ్ళీ సిబిఐ ఏమని వేసింది తెలుసా, లేదు లేదు మాది పొరపాటు, మేము కోర్టుకు సమర్పించింది. ఎందుకంటే వాళ్ళు పొరపాటును ఒప్పుకోలేదనుకోండి, వాళ్ళ అప్రూవర్ తీరి దస్తగిరి చెప్పిందంతా అబద్ధమని ఒప్పుకోవాల్సి వస్తుంది పొరపాటును ఒప్పుకోకుంటే. దాన్ని వాళ్ళు ఎలా కవరప్ చేసుకున్నారంటే కోర్టులో కౌంటర్ ఏమని వేశారంటే, లేదు లేదు మేము ఏదైతే సమయం మెన్షన్ చేసినామో కోర్టుకు వేసిన అఫిడవిట్లో అది గ్రీన్విచ్ మీన్ టైము, జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైము, దానికి ఇండియన్ స్టాండర్డ్ టైం ఐఎస్టీ గన చూపాలంటే గన ఒక 5:30 యాడ్ చేయాలని చెప్పి వాళ్ళే కౌంటర్ వేసినారు కోర్టుకు, సిబిఐయే కౌంటర్ వేసింది. అంటే వాళ్ళ అలిగేషన్స్ను వాళ్ళే తప్పు పట్టుకున్నారు. అంటే దానికి అది జిఎస్టీకి ఐఎస్ జిఎంటీకి ఐఎస్టీకి మధ్య 5:30 వ్యత్యాసం ఉంది. సో ఆ 5:30 వ్యత్యాసం నేపథ్యంలో ఇంకా టైమింగ్సే మారిపోతాయి పూర్తిగా. సో ఇంత ఇల్లాజికల్ నిందలు వేయడము, వేసిన తర్వాత మేము కోర్టులో అఫిడవిట్ వేసిన తర్వాత మళ్ళీ 4 గడుచుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం. నేను కనీసం ఈ అరగంటలో మీకు 5-6 ఉదాహరణలు చెప్పా ఏ రకంగా సిబిఐ సున్నితంగా ప్రతిసారి నేను వాళ్ళ తప్పులు ఎత్తి చూపడము, వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవడము. కానీ ఒక అబద్ధాన్ని ఏం చేస్తే అది నిజమవుతుంది, అది మీరు ఎన్ని తిప్పలు పడితే అది నిజమవుతుంది, అది నిజమయ్యే సమస్య లేదు, ఎందుకంటే అది అబద్ధం కాబట్టి. కాబట్టి నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వీళ్ళందరూ కుట్ర పన్ని, చంద్రబాబు నాయుడు గారి కుట్రలో పావులుగా మారి, ఏబిఎన్ రాధాకృష్ణకు తొత్తులుగా మారి, వీళ్ళందరూ నన్ను ఎంత అటాక్ చేసినా కూడా నేనైతే ఏ తప్పు చేయలేదు, ఏ రోజు కుంగిపోను అండ్ స్పష్టంగా చెప్తా ఉన్నా, నాకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా నిజం నిలకడ మీద తెలుస్తుంది, రాబోయే రోజుల్లో తప్పకుండా ఫ్యాక్ట్ అనేది బయటకు వస్తుంది. సిబిఐ చేసిన విచారణకు వాళ్ళు లెంపలేసుకొని మళ్ళీ రియల్ వర్షన్కు వెనక్కి పోవాల్సి వస్తుంది, ఆ రోజు తప్పకుండా వస్తుందని సంపూర్ణ విశ్వాసంతో నేను చెప్తా ఉన్నాను.